ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. ధ్యాన వాక్య భాగము 85వ సంకీర్తన 6వ వచనము. మరలా మమ్మను బ్రతికింపవా. నీ ప్రజలు నీ అందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా. ఈ యొక్క వాక్యాన్ని అనుసంధానం చేసుకొని మనము వాక్య ధ్యానమును చేసుకుందాము. ఈనాడు ఉజ్జీవం అనే మాటను వింటున్నామే కానీ ఉజ్జీవమును చూడలేకపోతున్నాము. జీవము వేరు, ఉజ్జీవము వేరు. నీవు జీవించున్నావన్న పేరు మాత్రము ఉన్నది కానీ నీవు మృతుడవే అని సార్దీసు సంఘముతో ప్రభు చెప్పినట్లు నేడు అనేక ఆర్భాటములతో జరుగు పరిచర్యలు చూస్తున్నాము. కానీ పశ్చాత్తాపము, మారుమనసు, క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చబడటం వంటి ఉజ్జీవ కార్యములను చూడలేకపోవచ్చున్నాము. లూథరన్స్ అని చెప్పుకునేవారు మార్టిన్ లూథర్కి ఉన్న విశ్వాసాన్ని, ధైర్యాన్ని కలిగి ఉన్నారా? మెథడిస్టులు అని చెప్పుకునేవారు మెథడిస్టు సంఘ స్థాపకుడైన జాన్ వెస్లీకి ఉన్న ఆ అభిషేకమును, ఆత్మభారమును కలిగి ఉన్నారా? బ్రదరన్స్ను అనేవారు సహోదర ప్రేమను కలిగి ఉన్నారా? బాప్టిస్టులము అనేవారు బాప్తిజములోని అర్థాన్ని గ్రహిస్తున్నారా? పెంతుకోస్తులము అనేవారు పరిశుద్ధతను, ఆత్మశక్తిని కలిగి ఉన్నారా? పరీక్షించుకుందాము. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితీవని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఈ మాటను ప్రభుల వారు ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయము 2 నుండి 4 వచనాల వరకు మనము చూస్తాము. ఆనాడు హిజిక్యా కాలంలో కలిగిన ఉజ్జీవాన్ని 2వ దినవృత్తాంతములో గ్రంథము 29వ అధ్యాయంలో మనం చూడగలము. అలాగే ఎజ్రా కాలంలో జరిగిన ఉజ్జీవాన్ని గురించి ఎజ్రా రచించిన 10వ అధ్యాయంలో మనము చూడగలము. అపోస్తుల కాలంలో జరిగిన ఉజ్జీవాన్ని గురించి అపోస్తుల కార్యంలో చూడగలము. అలాగే చరిత్రను మనము గమనిస్తే ప్రవక్త అయిన ఎజ్రా ఏడుస్తూ దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడుచు జనులు వారి పాపమును విడిచిపెట్టుటకు ప్రార్థన చేయుట మనం చూస్తాము. చరిత్రలో బ్రిటన్లో జాన్ వెస్లీ ద్వారా, అమెరికాలో చార్లెస్ ఫిన్నీ ద్వారా, చైనాలో జొనాథన్ గోఫోర్త్ ద్వారా, వేల్స్లో ఇవాన్ రాబర్ట్స్ ద్వారా గొప్ప ఉజ్జీవం కలిగినప్పుడు మనుష్యులు పశ్చాత్తాపడి పాపములను ఒప్పుకొని మారుమనసు పొందిరి. వారు వారి యొక్క ప్రాంతంలో ఉన్న సారాయి దుకాణాలను, సినిమా థియేటర్లను, అలాగనే ఈ యొక్క సంతోషాన్ని కలిగించే లేక తాత్కాలికమైన ఆనందాన్ని కల్పించేవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖాళీ చేయించి మూతబడేటట్టుగా వారు చేయడము మనము చరిత్రలో గమనించినట్లయితే ఇవన్నీ కూడా మనకు కనబడతా ఉన్నాయి. ఈ దినమున మన యొక్క పరిస్థితి కూడా ఆ విధంగానే ఉంది గనుక మనము కూడా అవన్నీ మూతబడేటట్టుగా చూడవలసిన వారమై ఉన్నాము. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనములో ప్రభువారు ఈ విధంగా చెప్పినట్లు రాయబడింది. నేను గొర్రెలకు జీవము కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తిని. ఉజ్జీవము అంటే సమృద్ధి జీవము. అట్టి జీవము మనకు అవసరము. అపరాధముల చేతను, పాపముల చేతను చచ్చిన వారికి సువార్త అవసరము. అయితే రక్షింపబడిన అని చెప్పుకొనుచు చల్లారిపోయిన స్థితిలో ఉన్నవారికి కావలసింది ఉజ్జీవము. క్రీస్తు నాకు చాలు అనుటయే ఉజ్జీవము. ప్రార్థనలో పోరాడుచు ఎప్పటికీ అప్పుడు నూతన పరచబట్టయే ఉజ్జీవము. మన స్వంత చిత్తమును దేవుని సన్నిధిలో విరగొట్టటయే ఉజ్జీవము. ఆశీర్వాదములతో నిండి పొర్లుచున్న జయ జీవితమే ఉజ్జీవము. దేవునితో, మనుషులతో హృదయాన్ని సరిచేర్చుకునుచు ఇంకా క్రీస్తులో కావాలనటమే ఉజ్జీవము. ఆరబాటములతో, ఆడంబరములతో గంతులు వేయుచు శరీర ఉద్రేకిని కలిగి ఉండుట నిజమైన ఉజ్జీవము కాదు. కానీ
కన్నీళ్లతో సిలువ యొద్దకు చేరుట విరిగి నలిగిన హృదయముతో ప్రార్థించుటయే ఉజ్జీవము. ఉజ్జీవం అంటే పరీక్ష, ఒప్పుకోలు. సూక్ష్మంగా చెప్పాలంటే మన జీవితములలో మృతుమైన వాటిని నుండి పునర్జీవం బట్టయే ఉజ్జీవము. ఈనాడు మనకి అవసరమైనది ఉజ్జీవము. క్రీస్తుకు మన జీవితంలో ప్రథమ స్థానము ఇచ్చినప్పుడు, ఆయన సువార్తని అనేకులకు అందించాలనే భారము కలిగినప్పుడు, హృదయ శుద్ధి కొరకు, ఆత్మల రక్షణ కొరకు భాగంగా ప్రార్థించినప్పుడు ఉజ్జీవము కలుగుతుంది. వివాదాలు విడిచిపెట్టి ఏక మనసుతో ప్రార్థించినప్పుడు వ్యతిరేక భావమును, సోమరితనమును, స్వనీతిని, స్వీయప్రీతిని, స్వీయపరితాపమును విడిచిపెట్టి కన్నీటితో, ఉపవాసముతో ప్రార్థించినప్పుడు ఉజ్జీవ జ్వాలలు రగులుకుంటాయి. ఉజ్జీవమును మనము కలిగజేయినది కాదు గాని, ఉజ్జీవము కొరకు సిద్ధపడితే దేవుడు తన ఆత్మను కుమ్మరించును. ఒకప్పుడు మన దేశంలో ఉజ్జీవము కలుగగా సాధు సుందర్ సింగ్, భక్త్ సింగ్ గారు ఇలాంటి దైవజనులకు దేవుడు లేవనెత్తి గొప్పగా వాడుకున్నప్పుడు అనేక ఆత్మలు రక్షింపబడినవి. నేటికిని వారు ప్రారంభించిన పరిచర్య విస్తరించుచున్నది. అయితే ఆనాడు ఉన్న అభిషేకము, ఆత్మల భారము, విశ్వాసము, ప్రార్థన, పట్టుదల, త్యాగము ఈనాడు ఉన్నదా అని పరీక్షించుంటే ఎక్కడ కూడా మనకి కనబడట్లేదు. ప్రతి 50 సంవత్సరములకు ఒకసారైనా ఉజ్జీవము రగులుకుంటే తప్ప ఉజ్జీవ జ్వాలలు కొనసాగవు అని ఒకరు అన్నట్లు, నేడు మనకు అవసరమైనది పైనుండి వచ్చు ఉజ్జీవము. పైనుండి ఉజ్జీవము కలిగినప్పుడు ఒక సంఘము, ఒక ఊరు, ఒక వ్యక్తి కాక ఒక ప్రాంతము, ఒక దేశము మాత్రము గాక ప్రపంచ నలమూలల ఉజ్జీవము రగులుకొనును. ప్రభువు ఈ లోకాన్ని తీర్పు తీర్చక ముందు కడువరి ఉజ్జీవాన్ని కలుగజేసి ప్రపంచమంతటా తన కార్యాన్ని కలుగజేయనని ఎదురు చూస్తున్నాము. గనుక ప్రభువు నీ బిడ్డలు నీయందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మను ఉజ్జీవింపజేయుము అని మనం ప్రార్థిద్దాము. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహాఘనుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తివంతుడైన మా తండ్రి, మా యశ్యా, మీకు వందనాలు తండ్రి. చచ్చిన వారి వలె మేము ఉన్నాం ప్రభువా. తిరిగి నీ ఉజ్జీవమును ప్రభువా, నీ యొక్క ఆత్మని, ఆ యొక్క ఆత్మ అగ్నిని మాలో రగిలించండి బాబు. ప్రతి ఒక్కరిలో ప్రభువా నీకు వందనాలు తండ్రి. ఈరోజు ప్రపంచము ప్రభువా అల్లా కొలమైపోతుంది ప్రభువా. నాయన ఇదిగో అనేకమైన తండ్రి వైరసెస్లతో ప్రభువా, అనేకమైన అనారోగ్యములతో జనాలు ఇదిగో ప్రభువా ఒకరినొకరు కాల్చుకొని చనిపోతున్నారు ప్రభువా తండ్రి. ఇదిగో ఆ యొక్క ప్రధానులు ప్రభువా, నన్ను అగ్రరాజ్యాలు కూడా ప్రభువా దాన్ని ఎదుర్కోలేకపోతుంది నాయన. నీకు వందనాలు. కేవలము మాలో ప్రార్థన శక్తి, ఇదిగో పరిశుద్ధాత్మ శక్తి లేనందున బాబు నీకు వందనాలు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డని పేరు పైన జ్ఞాపకము చేసుకోండి. తిరిగి వారిని తట్టు తిరగడానికి కృప చూపించండి. ప్రతి ఒక్కరిలో ప్రభువా నాయన ఇదిగో ఆ యొక్క అగ్నిని దహింపజేయండి బాబు. మీకు వందనాలు. నీ ఆత్మ అగ్నిని దహింపజేయండి మాలో కూడా. ఇదిగో ప్రభువా నీ ఆత్మని రగిలించండి నాయన. ఆ యొక్క వైరస్ మా వరకు ప్రభువా చేరకుండా ప్రభువా దాన్ని కాల్చివేయండి మా యొక్క సరిహద్దుల బాబు. మీకు వందనాలు. మమ్మల్ని దీవించమని, ఆశ్రవదించమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మును, మీ కుటుంబాన్ని, మీ సరిహద్దుల్లో ఉన్న ప్రతి ఒక్కరిని, మీ చుట్టుపక్కల వారిని కూడా దీవించి ఆశ్రవదించి నూతన ఆరోగ్యమును దయచేయునుగాక. నూతన బలమును, శక్తిని, నూతన జీవమును దయచేయునుగాక. సమస్త అనారోగ్యం నుండి మిమ్మల్ని తప్పించి కాపాడునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. పరిశుభ్రంగా ఉందాము, మనల్ని మనం కాపాడుకుందాము, మన కుటుంబాన్ని కాపాడుకుందాం, మన సమాజాన్ని, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని, మన ప్రపంచాన్ని కాపాడుకుందాము. గవర్నమెంట్ ప్రకటిస్తున్న ప్రతి ఆంక్షలను మనము లోబడి మనల్ని మనం కాపాడుకుందాం.